నువ్వు నీ మూడు సంవత్సరం చూడు ఎలా కంచిపోయిందో పెద్దమ్మా. అయినా ఈ వయసులో నీకు ఈ శాసనం ఇచ్చే ఏంటి వీడి గారు ఫోన్ నీలం అయిపోయింది పెద్దమ్మో. ఏంటయ్యా? ఇగో కూరగాయలు, నేను బందరు వెళ్తున్నా, సాయంత్రం వస్తా. వంట చేసేసాను, తిన్నాక వెళ్దుగానయ్యా. వద్దు పెద్దమ్మ, ఆకలి వేయడం లేదు, నోరు కొంచెం చేదుగా ఉంది. అలానే ఏమి తినకుండా పనికెళ్తే నీరసం వస్తుంది. నువ్వు అలా కూర్చో, కాయగూరలు ఉన్నాయిగా, సూప్ చేస్తాను. సరే గాని పెద్దమ్మ, ఏంటి ఫోన్లో నీలం అయిపోయావు? ఏం లేదయ్యా, బోర్ కొడుతుందని మన వీడియోలే చూస్తున్నాను. కాసేపు పడుకుని ఫోన్ చూసుకుంటా పెద్దమ్మ. సర్లే అయ్యా. ఇప్పుడు ఈ కాయగూరలన్నీ శుభ్రంగా కడుక్కుందాం. వాతావరణం మారింది కదా, ఎవరిని కదిపినా జ్వరాలు అంటున్నారు. దానికి తోడు జలుబు దగ్గు. ఇంట్లో ఒకరికి వస్తే చాలు, ఇంట్లో అందరికీ వచ్చేస్తుంది. జ్వరాలు వస్తే అరచేత చేయకండి, ఏయో పాడు జ్వరాలు వస్తున్నాయంట. ఒకవేళ మీకు జ్వరం అనిపిస్తే మీకు దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. వరదలకు నీళ్ళన్నీ కలుషితం అయిపోయి ఉంటాయి, అందుకునే మంచి నీళ్లు కాచి చల్లార్చిన తర్వాత ఇవ్వండి పిల్లలకి. అందరూ కాచి నీళ్లే తాగండి, గోరువెచ్చగా తాగితే ఇంకా మంచిది. ఎక్కువగా జ్వరం వస్తే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే ప్రమాదం. చాలా ఇబ్బందులు వస్తాయంట. జ్వరం తగ్గిపోయిందిలే అనుకుంటాకి లేదు, తర్వాత నీరసం తగ్గట్లేదంటే అది మామూలు జ్వరం కాదు. డాక్టర్ గారు బెడ్ టెస్ట్ చేసి అది మామూలు జ్వరమా లేదంటే అది టైఫాయిడ్ జ్వరమా డెంగ్యూ జ్వరమా అని తెలుసుకుని దానికి తగ్గ మందులు ఇస్తారు. బందర్లో స్కూల్ పిల్లోడికి 3 రోజుల పాటు పుల్లులుగా జ్వరం వచ్చిందంట. ఇంట్లోనే జ్వరం మందులు అవి వేశారంట. జ్వరం తగ్గింది కదా అని స్కూల్కి పంపించేశారు. ఉండట్టుండి ఆ స్కూల్లోనే ఆ పిల్లోడు కూలబడిపోయాడు. ఏమైందని డాక్టర్ దగ్గరికి వెళ్తే పేటిలీసులు పడిపోయాయి అన్నారు. పిల్లోడు ఇంకా లేవడని చెప్పారంట. తల్లిదండ్రులకి ఎంత బాధ, నరకం. పేటిలీసులు పడిపోతాం మనకు తెలియదు, తెలియకుండానే తగ్గిపోతుంటాయి. నీరసం బాగా ఎక్కువగా ఉంటే అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. ముందుగానే జాగ్రత్త పడి సరైన మందులు వాడితే ఏ భయమూ లేదు. ఈ పేటిలీసులు తగ్గిన వాళ్ళు రాగిన ఫ్రూట్స్, కివీ పండ్లు ఎక్కువ తినాలి. బొప్పాసకాయ ఆకు రసం తాగినా త్వరగా కోలుకుంటారు. అటు మందులు వాడుతూ ఇవి కూడా ఆహారంలో ఉండేలా చూసుకోండి. జాగ్రత్త అండి, జ్వరంగా ఉందని ఏమీ తినకుండా ఉండకండి, ఇంకా ఎక్కువగా నీరసం అయిపోతారు. ఈ వెజిటేబుల్ సూప్లోకి కాయగూరలన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆయిలు మీకు అందుబాటులో ఉంటే అన్నన్నా వేసుకుని చేసుకోవచ్చు. నేనైతే నూనెతో చేస్తున్నాను. నూనె అయితే కాగింది, చిన్నగా కట్ చేసుకున్నా క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే బీన్స్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపొందు కూడా వేసుకుంటున్నాను. ఈ ముక్కలన్నీ కొద్దిసేపు మగ్గనివ్వాలి. ముక్కలైతే మగ్గినాయి, ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను.
అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ సూపుని 10 నుంచి 15 నిమిషాల వరకు మరిగించుకోవాలి. మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు ఏమీ తినాలనిపించదు, అలాంటప్పుడు ఇలాంటి సూప్ చేసి ఇవ్వండి. నోటికి కూడా బాగుంటుంది. కాస్త మిరియాల పొడి వేసాం కాబట్టి వేడివేడిగా తాగితే జలుబు గొంతుకు నొప్పి కూడా తగ్గుతుంది. బాడీకి ఎనర్జీ వస్తుంది, టెన్షన్ ఏమి లేదు. తేలిగ్గా జీర్ణం కూడా అవుతుంది. బార్ల నీళ్లు జోవ ఆరగారగా ఏదో ఒకటి కొంచెం కొంచెం ఇస్తూ ఉంటే శరీరంలో నీరు తగ్గకుండా ఉంటుంది. డిహైడ్రేషన్ అయితే ఇంకా కష్టం. పొళ్ళు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. బయట ఫుడ్ తినకండి కొన్ని రోజులు. ఆరోగ్యం కన్నా మనకి ఏది ఎక్కువ కాదు కదండి. అలాగే ఒక గిన్నెలో కాన్ఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. అలాగే ఇందులో కార్న్ పౌడర్ వాటర్ కూడా వేసుకోవాలి. వెంకటేషు వెంకటేషు. పెద్దమ్మ, తెలియకోకుండా నిద్ర పట్టేసింది. సూప్ అయిపోయిందా? అయిపోతాకు వచ్చిందయ్యా లేగు. అలాగే పెద్దమ్మ. వాటికి ఇంటికాడే ఉండొచ్చు వెంకటేషు. సర్లే పెద్దమ్మా, ఇంటికాడే ఉంటాలే. రేపు పొద్దున్న వెళ్తాలే బంద్రా. ఎంత మంచి సూప్ చేసి ఇచ్చావు కదా పెద్దమ్మా. బాగుందా? బాగుంది పెద్దమ్మా, సూపర్ ఉంది టేస్ట్. ఫుల్ ఎనర్జీ వస్తుంది బాడీకి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. వేడివేడిగా తాగుతుంటే అబ్బాబ్బా హాయిగా ఉంది. నాకు తెలిసిన జాగ్రత్తలు చెప్పాను, అందరూ జాగ్రత్తగా ఉండండి. పిల్లలు జాగ్రత్తగా ఉండండి. బాయ్.